రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, కీమ్యా నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, రజక సంఘం ప్రతినిధులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. మనకి చాలా ఇన్స్పిరేషనల్, పిల్లలకి భాతరాలకు కూడా మన తెలంగాణ ఐకన్స్ అనొచ్చు. తెలంగాణ ఐకన్స్ గురించి అవేర్నెస్ ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా పెరుగుతుంది. మన గతం, మన ఐడెంటిటీని మనం మర్చిపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా జరుపుకోవడం చాలా సంతోషకరం. అండ్ ఆమె మెసేజ్, ఆమె జీవితం మనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుందని తెలియపరుస్తూ సెలవు. 127వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ అవకాశాన్ని ఐలమ్మను దృష్టిలో పెట్టుకొని, ఆమె చేసిన విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని అధికారికంగా జరపాలని చెప్పారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ, అదే ప్రకారంగా విలేజ్లలో కానీ చాలా సంతోషకరం అనిపిస్తుంది. ఎందుకంటే వీర వనిత సాకల ఐలమ్మ మన అందరికీ స్ఫూర్తి. ఒక మహిళ అయ్యుండి పోరాటాలు చేసి నైజాములతోటి పోరాడి భూమి కొరకు, భక్తి కొరకు చాలా రకాలుగా ఒక స్ఫూర్తిదాయకంగా చేయడం జరిగింది. ఆమె చాలా విధి విధానాలుగా ఒక విప్లవ సిద్ధాంతాలను కావచ్చు, జీవితాలను కావచ్చు, భూమి కొరకు, భక్తి కొరకు ఆమె చాలా రకాలుగా కష్టపడారు. అవన్నీ ఆ దృష్టిలో పెట్టుకొని ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికంగా జరుపుకోవాలని చేసినందుకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా రజకులందరికీ చాలా సంతోషకరం అనిపిస్తుంది.